బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం ఫీజిబిలిటీ కాదే కదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కడతానని గతంలో హామీ ఇచ్చింది. కేంద్రం కాకపోతే మేమే కట్టుకుంటాం. ఎందుకు కట్టడం లేదు? కాబట్టి అది ఫీజిబిలిటీ కాదనేది. ఎందుకంటే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కాంపిటేటివ్ తత్వం పెరిగింది, స్టీల్ కానీ ఏది కానీ. కాబట్టి ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ ప్రైవేట్ సెక్టర్ లో తక్కువ ధరలో స్టీల్ వస్తా ఉంటే మనం ఎక్కువ ధరలో మేము ఉత్పత్తి చేసి అమ్ముదామంటే వరకున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటే అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము సహకరిస్తాం. ఆ రోజు ఎవరు చూడకుండా ఆ రోజు విభజన చట్టంలో పూర్తి స్థాయిలో దాన్ని అంచనా వేయకుండా ఆ స్టీల్ ఉత్పత్తికి సంబంధించినటువంటి దొరుకుతుందో దొరక చూడకుండా చేశారు. రా మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ ఉత్పత్తి చేయాలంటే ఫీజిబిలిటీ కాదు, అది మార్కెట్ ధర కంటే ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇది ఫీజిబిలిటీ కాదనేది. రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్టంలో పొందవలసిన అన్ని అడుగుతూనే ఉన్నారు. వాళ్ళకే సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా వాళ్ళకు తెలంగాణ మీద వివక్ష చూపిస్తున్నారు కాబట్టి అన్ని దొంగదారిన పోతా ఉన్నారు. మేము స్ట్రేట్ ఫార్వర్డ్ అడిగేది మాకు రావాల్సింది ఇవ్వండి రాబాయి అని అడుగుతాను. వాళ్ళు ఒకటే తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇవ్వద్దని పెట్టుకున్నారు కాబట్టి సాక్షాత్ కిషన్ రెడ్డి గారే మాకు శాత కాదంటారు. అది వాళ్ళ పరిస్థితి.